బీజేపీ బీఆర్ఎస్ వ్యాఖ్యలు రెండు ఒకేలా ఉన్నాయన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నాలు చేసే దేశవ్యాప్తంగా మోదీ పటాహో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ప్రశ్నించిన ప్రజల మీద కేసులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అధికారుల మీద కేసులు పెడుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఛత్రపతి శివాజీ మాదిరి గెరిల్లా ఉద్యమం చేస్తామన్నారు. ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ సర్కార్ ఏర్పడి తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే డబుల్ సర్కార్ అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రం కూడా బీజేపీ వస్తుందని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుట్ర చేసి అయినా కూలుస్తామనేది. మొన్ననేమో మోడీ గారు వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేస్తాం తెలంగాణ మీద అన్నాడు. కేసీఆర్ మాట్లాడుతూ ఏమన్నాడు? 5-6 నెలలు ఈ ప్రభుత్వం కూలిపోద్దు అన్నాడు. అంటే బీజేపీకి భారత రాష్ట్ర సమితికి సంబంధం ఉన్నది. భావ ప్రకటన ఇద్దరిది కూడా ఒకే రకంగా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు అనేక పర్యాలు చెప్పారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి. ఈ ప్రకటన ద్వారా లక్ష్మణ్ ప్రకటన, మోడీ గారి ప్రకటన, కేసీఆర్ ప్రకటన ముగ్గురి కూడా భావసారూప్యతత్వం ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక వాళ్ళంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కుట్ర చేస్తుండడానికి వాళ్ళ భావ ప్రకటన నిదర్శన మాట చెప్తున్నాను. ఈ ప్రకటన ఏదైతే ఉందో ప్రజలారా, ఆ పరిస్థితి వస్తే నేను మోడీకి కేసీఆర్కు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకవేళ మోడీ గారే కనుక తెలంగాణ మీద కుట్ర చేసి సర్జికల్ స్ట్రైక్ అని తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే కేసీఆర్ తో మిలాఖత్ అయి మోడీ కటావో దేశ్కి బచావో అనే ప్రోగ్రాం భారతదేశ వ్యాప్తంగా వస్తుంది. ఆనాడు దేశ స్వాతంత్ర కోసం స్వేచ్ఛ వాయుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమం జరిగిందో, మోడీ గనక తెలంగాణ ప్రభుత్వం జోలికి వస్తే కేసీఆర్ కుట్రలో భాగస్వామి భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మోడీ మట్టి గారు ఒక తప్పదు. ప్రపంచ దేశాల్లో మోడీ ప్రతిష్ట తెలంగాణ ప్రభుత్వం జోలికి వస్తే మసక బారక తప్పదు అనేది జరగవేస్తారు.